వారు మాసిదోనియా ప్రాంతానికి వెళ్లి చెరసోలైన కరోనా దెబ్బలైనా నష్టమైన ఇబ్బంది అయినా అవమానమైన ఆ దేవుడు చూపించిన దర్శనాన్ని చూస్తూ దేవునికి అప్పగించుకుని చెరసాలలో పాటలు పాడుతా ఉన్నాడు. చెరసాలను ఒక సంఘంగా మార్చేశాడు. చెరసాలలో వీళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే దేవునికి పాటలు పాడుతుంటే చుట్టూ ఉన్న ఖైదీలందరూ వింటూ ఉన్నారు. చెరసాలలో ఒకళ్ళొకళ్ళు గాయాలు చూపించుకోవట్లా, అరే నాకేడ తగిలిందిరా చూపించుకోవట్లా, బహుళ నియమాలని మాకు మా ఇప్పు కూడా పగిలిపోయిందని ఆయన విమర్శించట్లా. అందరూ కలిసి స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరొక ప్రాంతానికి వెళుతూ దర్శనం ద్వారా స్థాపింపబడిన మాసిదోనియా సంఘం వెనకబడకుండా ఉండాలని వెంటనే ఈయన మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఈయన బంధకాల్లో ఉన్నప్పుడు తిమోతిని ఎరస్తుని అక్కడికి ఆ మాసిదోనియా పంపించాడు. చూడండి, అపొస్తలైన పౌలు గారు పంపించేంత వరకు వీళ్ళల్ల ఆయన చెప్పాడు వీళ్ళు బలపరచలేడు. అంతెందుకు అపొస్తలైన పౌలు గారిని యేసయ్య దర్శించిన తర్వాత, ఉపవాసం ఉన్న తర్వాత, తన కంట్లో పొరలు రాలిపోయిన తర్వాత వెయిట్ చేస్తా ఉన్నాడు. అపొస్తలందరూ ఇతను గమనిస్తున్నారు. సంఘాన్ని పోటు చేసిన వాడు సువార్త ఎలా ప్రకటిస్తాడు, సంఘాన్ని గలిబిడి చేసిన వాడు ఎలా సంఘాన్ని స్థాపిస్తాడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ సమయంలో అపొస్తలులకి పౌలు గురించి దేవుడు బయలుపరిచినప్పుడు, ఇదిగో పేదలకు సువార్త ప్రకటించడానికి అనేక సంఘాలు కట్టడానికి దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడని నమ్మిన తర్వాత కేఫా పేతురు స్తంభాల లాంటి వాళ్ళు నాకు కుడి చేయి ఇచ్చారు అని పౌలు గారు సాక్ష్యం చెబుతారు. స్తంభాలుగా ఎంచబడిన వారు, స్తంభాలలాగా ఎంచబడిన వారు ఎవరంటే పేతురు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, వీళ్ళు స్తంభాలలాగా ఎంచబడిన వారు. సమయంలో ప్రియులరా, వర్ణబ పౌలు గారిని తీసుకొచ్చి పౌలు గారిని పరిచయం చేసి పౌలు గారితో కొనసాగుతా ఉన్నప్పుడు పౌలు గారు తొందరపడలా, కూర్చున్నాడు కాము. ఎప్పుడైతే తన దర్శనాన్ని ఈ అపొస్తలు గుర్తించి, పెద్దలు గుర్తించి, సహోదరుడు పౌలా అని వాళ్ళ కుడి చేయి అందుకునేంత వరకు ఈయన పని ప్రారంభించాల. వాళ్ళ కుడి చేతితో ఇతన్ని లేవనెత్తి ప్రోత్సహించి, రైట్, మేము పలానా వారికి నువ్వు పలానా వారికి దేవుని నిర్ణయం, రైట్, ప్రారంభించో. ఆ పెద్దలైన వారు ఆశీర్వచనం తీసుకునేదాకా అపొస్తలైన పౌలు గారి పనిని ప్రారంభించలేదు. ఏలియా గారు ఆశీర్వదించేంత వరకు ఎలీషా గారి పనిని ప్రారంభించలేదు. ఎలీషా తను తాను అప్పగించుకున్న కారణం చేత ఏలియా కంటే గొప్ప కార్యాలు ఎలీషా చేయగలిగాడు. ఇక్కడ మనం చూస్తే మాసిదోనియా సంఘం దర్శనం ద్వారా స్థాపించబడి, ఆ తర్వాత మరి తిమోతి ఎరస్తు వెళ్ళి వాళ్ళని బలపరిచిన తర్వాత వీళ్ళు ఎంత మాదిరిగా ఉన్నారంటే, అన్యజనులు మారు మనసు పొంది దేవునికి దైవజనుడికి తమ్మును తాము అప్పగించుకుని పేద సంఘములో నుండి యెరూషలేములో పేదవాళ్ళు మారు మనసు పొందాలని అన్యులాల కానుక పంపించారంటండి. అన్యులు వాళ్ళకి సంద పంపించారంట. ఇశ్రాయేలు యూదులైన వారు ఆ మాసిదోనియా సంఘస్థులకు రుణస్థులు అని చెబుతున్నాడు. యెరూషలేములో ఉన్న వీళ్ళు వాళ్ళకి రుణస్థులు. వాళ్ళు బాగుండాలి, రక్షింపబడాలి, వాళ్ళకి ఏ కొరత కలగకూడదు, ఆ సంఘానికి కొరత కలగకూడదు, అందున్న పేదలకి కొరత కలగకూడదని ఈ పేద సంఘం దేవుని చేత దీవించబడి, నిలబడి, ఆశీర్వదింపబడి ఇక్కడి నుంచి అక్కడ కానుక పంపించారంటే, ఇలా చేస్తారు వాళ్ళని మేము అనుకోలేదు అని అపొస్తలైన పౌలు గారు సాక్ష్యము చెప్పారు. ఎప్పుడైతే ఆ సంఘము దేవునికి దైవజనుడికి అప్పగించుకుంటూ ప్రారంభించారో, ఒక మోడల్ సంఘంగా, ఒక మాదిరి సంఘంగా దేవుడు ఆ సంఘానికి ఆధిక్యత ఇచ్చేశాడు.